Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి మూడవ యాత్ర ఎప్పుడు ఎక్కడంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర మూడో విడత తొందరలోనే ఉత్తరాంధ్ర జిల్లాలలో మొదలు కాబోతోంది. అది కూడా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతోంది. ఆగస్టు నెలలో ఉత్తరాంధ్రలో పవన్ వారాహి రథం ఉత్తరాంధ్ర జిల్లాల గుండా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్ తిరిగే నియోజకవర్గాలన్నీ టీడీపీకి కంచుకోటల లాంటివే అని అంటున్నారు. పవన్ ఈ యాత్రలో భాగంగా గాజువాక, పెందుర్తి, విశాఖ నార్త్, భీమునిపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పైకరావుపేటలలో వారాహి రథాన్ని పరుగులు పెట్టిస్తారని అంటున్నారు. ఆ తరువాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తర్వాత విడత వారాహి యాత్రలు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తూ వారాహి రథమెక్కి సభలలో ప్రసంగిస్తారని అంటున్నారు. ఇలా ఆయన కీలక నియోజకవర్గాలలో పర్యటిస్తారు. పవన్ పర్యటించే నియోజకవర్గాలు, ఆయన ప్రసంగించే సభలతో జనసేన పోటీ చేసే సీట్లు ఏంటి, పొత్తులు కనుక ఉంటే వేటిని పట్టుబట్టి మరీ తీసుకుంటుంది అన్నదాని మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే టైంలో పవన్ ఉత్తరాంధ్ర టూర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన టూర్ని సక్సెస్ చేసే పనిలో ఇప్పటి నుంచే జనసేన నేతలు రంగంలోకి దిగారు. అదే టైంలో ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వారాహి యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయవంతం చేసే పనిలో ఉన్నారు. ఇక పవన్ రథం ఎక్కడ ఆగుతుందో అక్కడ సీటు గల్లంతయ్యే ఛాన్స్ ఉందని తమ్ముళ్లు కలవరపడుతున్నారు. తమకు టికెట్లు దక్కకపోవచ్చు అన్న ఆందోళన వారిలో ఉంది. అయితే అందుకు మానసికంగా సిద్ధపడాల్సిందే అని అంటున్నారు. మరోవైపు చూస్తే కీలకమైన సీట్లుగా భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలిలను ఈ సీట్లలో టీడీపీ నుంచి బడా నేతలు జిల్లాలోని ప్రముఖులే ఉన్నారు. ఇప్పుడు వారాహి యాత్ర మొదలైతే ఆయన సీట్ల విషయంలో జనసేనకు ఉన్న బలం, ఆశావాహులు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అయితే జనసేన అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గాల నేతలు ఫుల్ అలర్ట్ అయిపోయారు. జనసేన మీటింగ్స్ని విజయవంతం చేయడం ద్వారా సీటు మీద కర్చీఫ్ వేసేందుకు వారంతా ముందుకు వస్తున్నారు. దీంతో ఏమవుతుందో చూడాల్సి ఉంది.